Hi friends, welcome to Apps Info channel. Today video lo manam IBPS nundi virudalaina clerk job notification details anedi chuddam. Video loku velle mundu friends na channel ni subscribe cheyinatlayite red color lo unde subscribe button ni click chesi pakkane unna bell icon ni activate chesinatlayite nenu pette prati video andarikante mundu meeru notification lo pondukolaru. ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు సెప్టెంబర్ 17వ తారీఖు నుండి యాక్టివేట్ అవుతుంది. అక్టోబర్ 9వ తారీఖు లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మీకు డిసెంబర్ 7, 8, 14, 21వ తారీఖుల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది మీకు జనవరి 19వ తారీఖున కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ దీనిని అప్లై చేసుకోవడానికి ఏజ్ చూసుకున్నట్లయితే మీకు 1/9/2019 నాటికి మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాలు ఉండవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రైమీ లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 సంవత్సరాలు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్ లిటరెన్సీ, ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ ఈజ్ మ్యాండేటరీ. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. లాంగ్వేజ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ కంప్యూటర్ ఐటీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద హై స్కూల్ కాలేజెస్ ఇన్స్టిట్యూట్. ఓకే, మీకు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. దీనికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ కానీ లేదా డిప్లొమా కానీ లేదా డిగ్రీలో కానీ మీకు కంప్యూటర్ అనేది కన్ఫామ్గా ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఇంగ్లీష్ న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సెషన్కి కూడా 20 మినిట్స్ ఇండివిజువల్ టైం అనేది ఉంటుంది. సో ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్లో జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఓకే, వీటి నుండి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీనికి కూడా మీకు ఇండివిజువల్ టైం అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ మీకు కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ 100 రూపాయలు, ఇతర క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు 600 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. మనకి జాబ్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసుకున్నట్లయితే మనకి క్లర్క్ అనేది స్టేట్ వైజ్గా డివైడ్ చేస్తారు. ఇందులో మనకి అన్ని బ్యాంక్స్ కలుపుకొని చూసుకున్నట్లయితే టోటల్గా 777 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూలో మనకి హెచ్ఐఓసి, విఐ, ఐడి, ఎక్స్ సర్వీస్, ఈ విధంగా అన్ని కేటగిరీలు కూడా జాబ్స్ అనేది ఉన్నాయి. అలాగే తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్లయితే 612 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో కూడా మనకి అన్ని కేటగిరీలో కూడా జాబ్స్ అనేవి ఉండడం జరిగింది. కర్ణాటకలో అప్రాక్సిమేట్గా మనకి 900 జాబ్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇది వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్స్ ఎగ్జామ్కి చూసుకున్నట్లయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో ప్రిలిమినరీకి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్స్కి హైదరాబాద్ అనేది సెంట్రల్ ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు A to Z డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఐబీపీఎస్ క్లర్క్ డీటెయిల్స్ అనేవి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.